టాలీవుడ్ యంగ్ హీరో విజయ్ దేవరకొండ నుండి వచ్చిన తాజా చిత్రం టాక్సీ వాలా. అర్జున్ రెడ్డి, గీతా గోవిందం లాంటి వరుస బ్లాక్ బస్టర్ పడిన తర్వాత విజయ్ నటించిన లోటా చిత్రం భారీ డిజాస్టర్ అవటంతో ఈ ఎఫెక్ట్ టాక్సీ వాలా చిత్రంపై పడుతుందని అందరూ ఊహించారు. ఇక దీంతో ఒకవైపు లోటాతో విజయ్ క్రేజ్ అమాంతం పడిపోవటం, మరోవైపు టాక్సీ వాలా పరిచి హేడి ప్రింట్ ఆన్లైన్ లో ప్రత్యక్షమవడంతో టాక్సీ వాలా రిజల్ట్ ఆన్ కలెక్షన్స్ పై సందేహాలు వ్యక్తం చేశారు సినీ విశ్లేషకులు. అయితే గట్టి ప్రమోషన్స్ తో బరిలోకి దిగిన విజయ్ ఎవరు ఊహించని విధంగా మరోసారి హిట్ కొట్టేశాడు. తొలి షో నుండే హిట్ టాక్ రావటంతో మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతుంది టాక్సీ వాలా. అయితే ఇప్పుడు అసలు మ్యాటర్ ఏంటంటే, టాక్సీ వాలా చిత్రానికి విజయ్ దేవరకొండ తీసుకున్న రెమ్యునరేషన్ సినీ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. గీతా గోవిందం 100 కోట్ల క్లబ్ లో చేరిన తర్వాత విజయ్ రేంజ్ అమాంతంగా పెరిగిపోయిన సంగతి తెలిసిందే. దీంతో ఓవైపు ప్రేక్షకుల్లో క్రేజ్, మరోవైపు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ కొల్లగొడుతున్న విజయ్ కి దర్శక నిర్మాతలు 5 కోట్లు ఇవ్వటానికి రెడీగా ఉన్నారు. అయితే టాక్సీ వాలా చిత్రానికి విజయ్ కేవలం 40 లక్షలు మాత్రమే పారితోషికం తీసుకున్నారని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. దానికి కారణం ఏంటంటే, అర్జున్ రెడ్డి గీతా గోవిందం చిత్రాలకు ముందే విజయ్ టాక్సీ వాలా చిత్రాన్ని ఒప్పుకున్నాడట. అందుకే అంత తక్కువ అమౌంట్ తీసుకున్నారని సమాచారం. ఇక 5 కోట్లతో తెరకెక్కిన ఈ చిత్రం హిట్ టాక్ రావటం, పోటీగా మరే చిత్రం లేకపోవటంతో 12 కోట్లు కలెక్ట్ చేసే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నారు.